సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. తిరుపతి రూపురేఖల్ని పూర్తిగా మున్సిపల్ కార్పొరేషన్ ఈ సంవత్సరం రోజుల్లో మార్చేసింది. కొత్త మాస్టర్ ప్లాన్ రోడ్లను నగరవాసులకు అందుబాటులోకి తీసుకుని వచ్చి ట్రాఫిక్ సమస్యకు చెక్ పెడుతోంది. ప్రస్తుతం భవానీ నగర్ ఏడి బిల్డింగ్ పక్కన ఉన్నటువంటి రోడ్డు, ఈ రోడ్డు కళ దాదాపుగా 30 ఏళ్లది. ఈ రోడ్డులో ఉన్నటువంటి కాలువ మీద స్లాబ్ నిర్మించి రోడ్డుని ఎక్స్పాండ్ చేసుకోగలిగితే వీమాల్ రోడ్డుకి ప్రత్యామ్నాయంగా ఉంటుందని 2-3 దశాబ్దాలుగా అందరూ భావిస్తూ వచ్చారు. చాలాసార్లు చాలా ప్రభుత్వాలకు విన్నవించినారు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ కౌన్సిల్ ఒక నిర్ణయం తీసుకొని 2 నెలల్లో ఈ రోడ్డును నగరవాసులకు అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఇక బ్యూటిఫికేషన్లో భాగంగా దండి మార్చ్ సాల్ట్ సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహాన్ని ఈ తరానికి పరిచయం చేస్తూ నగరవాసుల్లో దేశభక్తిని పెంపొందించే విధంగా విగ్రహాల ఏర్పాటు, అలానే రేపు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 100 అడుగుల ఎత్తులో జాతీయ జెండాని ఎగరవేయడం, ఇవన్నీ కూడా నగరవాసుల్లో ఒక నూతనోత్సాహాన్ని నింపుతోందని నేను భావిస్తున్నాను.